You're a superhero. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవన్ శర్మ ఎడిట్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు తమిళ అయితే చూసే ఉంటారు కదా, సో ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు చాలా అంటే చాలా తొందరగా లైక్స్ని ఫాలోవర్స్ని అయితే నేను మీకు ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని అయితే చెప్తాను. నేను చెప్పిన రూల్స్ అయితే మీరు పాటిస్తే చాలు, మీ యొక్క వీడియోస్ కనే దానికి అయితే చాలా అంటే చాలా లైక్స్ వస్తాయన్నమాట. లైక్సే కాదు, కామెంట్స్ ఫాలోవర్స్ అన్నీ అయితే వస్తాయి. సో ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది అనమాట. సో దానికోసం ఏంటంటే మీ వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే నేను చెప్పిన ప్రతి రూల్ అయితే అర్థమవుతుంది, మీకు అన్లిమిటెడ్ లైక్స్ ఫాలోవర్స్ అయితే వస్తారు. చాలా మందికి అయితే అకౌంట్స్ అయితే నేను చెక్ చేశాను, చాలా మంది అకౌంట్స్కి అయితే ఒక 30 లైక్స్ లేకపోతే 40 లైక్స్ లేకపోతే 12 లైక్లు లేకపోతే తక్కువ తక్కువ లైక్స్ అయితే వస్తున్నాయి, ఫాలోవర్స్ కూడా అయితే పెరగట్లేదు. సో ఈ అకౌంట్ అయితే చూస్తున్నారు కదా మీరు, 0 ఫాలోవర్స్ 0 పోస్ట్ 0 ఫాలోయింగ్. సో అంటే నాకు ఫాలోవర్స్ లేరు, ఫాలోయింగ్ లేదు, ఏం పోస్ట్ పెట్టలేదు, ఇదే ఫస్ట్ పోస్ట్ అనమాట. సో ఇప్పుడైతే నేను మీకు ఇలాంటి దాంట్లోని ఒక పోస్ట్ అనేది అయితే అప్లోడ్ చేసి లైక్స్ అనేవి అయితే ఎలా తెచ్చుకోవాలి అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో దానికన్నా ముందు ఏంటంటే మీరు కనుక మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా అయితే కింద లింక్స్ ఉన్నాయి, ఖచ్చితంగా అయితే జాయిన్ అయిపోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే ఫాలోయింగ్ అయితే చేసేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ ఇంకా ఫోటో ఎడిటింగ్ అలాగే వీడియో ఎడిటింగ్ ఇన్స్టాగ్రామ్ టిప్స్ అయితే చెప్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అని ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్లో ఉన్నవి అయితే చెప్తుంటాను కాబట్టి. సో ఇప్పుడైతే ఏం చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హోమ్ సింబల్ మీద ట్యాప్ చేసుకుంటారు. మీరు మామూలుగా అయితే ఎలాగ పోస్ట్ అప్లోడ్ చేస్తారంటే ఇక్కడ పోస్ట్ అనే ఆప్షన్ మీద అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్నది ఏం చేస్తారు, నార్మల్గా అయితే మీరు ఏదో ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్నది ఏం చేస్తారు, ఇక్కడ యాడ్ సింబల్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి మళ్ళీ మామూలుగా క్లిక్ చేసి టిక్ మార్క్ అయితే ఇచ్చి అప్లోడ్ చేసేస్తారు మీరు. సో ఇలా అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి లైక్స్ కానీ ఫాలోవర్స్ కానీ అయితే రారు. ఇప్పుడు మీరు ఎలా అప్లోడ్ చేస్తే లైక్స్ ఫాలోవర్స్ వస్తాయనేది నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. మీరు ఇలా అయితే అప్లోడ్ చేయకూడదు, ఇలా కనుక పోస్ట్ అప్లోడ్ చేస్తే మీరు అయితే డిలీట్ చేసుకోండి. సో ఎలాగ అప్లోడ్ చేయాలంటే మీరు ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక పోస్ట్ అనేది దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారా ముందు అయితే. సో ఇప్పుడైతే నేను ప్రస్తుతంగా అయితే నిహా చౌదరి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నది ఏంటంటే ఇక్కడ యారో సింబల్ మీద ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసుకున్నారు మళ్ళీ ఇక్కడ యారో సింబల్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ రైట్ ఏ క్యాప్షన్ అని చెప్పి కనబడుతుంది కదా, ఈ రైట్ ఏ క్యాప్షన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్నారు అయితే మీకు నచ్చిన ఏదో ఒక క్యాప్షన్ అయితే ఇక్కడ ఇచ్చుకోవాలి, లేకపోతే ఏంటంటే మామూలుగా ఒక హార్ట్ సింబల్ ఫైర్ సింబల్ ఏదో ఒకటి అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే మీ ఫొటోస్ కానీ దాంట్లోకి హ్యాష్ ట్యాగ్స్ అయితే యూస్ చేయాలన్నమాట, హ్యాష్ ట్యాగ్స్. సో హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి మీకు తెలియకపోతే ఎలా ఇవ్వాలంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హ్యాష్ ట్యాగ్ మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత అయితే మీరు ట్రెండింగ్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ఒక హ్యాష్ ట్యాగ్స్ అయితే వెతుక్కోవాల్సి ఉంటుంది. సో మీకు కనుక ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అయితే తెలియదు కాబట్టి నా దగ్గర ఉన్న కొన్ని అయితే ఇప్పుడు ఎక్కడైతే పేస్ట్ చేస్తానమాట, మీరు కూడా అయితే అవి అయితే యూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నా దగ్గర అయితే ఇప్పుడు కాపీ చేసి పేస్ట్ అయితే చేస్తానో చూడండి. సో నా దగ్గర ఉన్నవైతే ఇవన్నమాట, ఇప్పుడైతే నా దగ్గర ఉన్నవైతే నేను పోస్ట్ చేశాను. సో ఇవి కూడా మీకు కావాలంటే కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందన్నమాట, అది నుంచి అయితే మీరు ఇవైతే ఇవైతే చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లోనే నేను మెన్షన్ చేస్తానమాట ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేవి అయితే. ఈ హ్యాష్ ట్యాగ్స్ అయితే మీరు ఒక్కొక్కటి చూసుకుని మీ పోస్ట్ కింద అయితే పెట్టండి, ఖచ్చితంగా అయితే పెడితే మీకు కూడా అయితే ఎంతో కొంత అయితే యూజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాగైతే హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చుకోవాలి ఖచ్చితంగా అయితే. మనం అయితే మామూలుగా అయితే వీడియోని అయితే అప్లోడ్ చేస్తాం కదా, సో అలాగైతే ఫోటోని అయితే అప్లోడ్ చేయకుండానే ఇలా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. సో నేనైతే ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేవి అయితే ఇస్తున్నాను, ఇలాగ ఇన్స్టాగ్రామ్ అలాగే రీల్స్ ఇన్స్టాగ్రామ్ అలాగైతే కొన్ని అయితే నేను పికప్ చేసుకున్నాను అనమాట ఆల్రెడీ. సో అవైతే ఇక్కడ పేస్ట్ చేశాను, ఇట్లా లింక్ కూడా అయితే అదే, ఇవి ఎన్ని టెక్స్ట్ చేసి అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇవి అయితే మీరు ఒకటి చదువుకుని మీ యొక్క దాంట్లో అయితే అప్లోడ్ చేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా మీరు చేయాల్సింది ఇక్కడ ట్యాగ్ పీపుల్ అని కనబడుతుంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు ఖచ్చితంగా అయితే బ్లూ హ్యాష్ ట్యాగ్స్ ఉన్న వాళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళని అయితే ట్యాగ్ చేయడానికి అయితే ఎక్కువగా అయితే ట్రై చేయండి. సో మినిమం ఒక 20 మెంబర్స్ అయితే ట్యాగ్ చేయొచ్చు ఇందులో. మీరేం చేస్తారంటే ఒక 19 మెంబర్స్ అయితే ట్యాగ్ చేయండి. సో మీ ఫోటో అనేది అయితే హ్యాష్ ట్యాగ్స్ ద్వారా అయితే కొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. సో అలాగే ట్యాగ్స్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. సో మీరైతే ఇక్కడ ఎలాంటి ట్యాగ్స్ అయితే ఇవ్వాలంటే నేను చెప్పినట్టు అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ యాడెడ్ ట్యాగ్ మీద క్లిక్ చేయాలి. యాడెడ్ ట్యాగ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఎక్కడ చోట అయితే ట్యాప్ చేసుకోండి. సో నేనైతే నాకు తెలిసిన బ్లూ హ్యాష్ ట్యాగ్స్ వారిని అయితే ట్యాగ్ చేస్తున్నాను, మీకు తెలిసిన వారంటే వాళ్ళని అయితే ట్యాగ్ చేసుకోండి, లేకపోతే నేను ట్యాగ్ చేసిన వాళ్ళని ట్యాగ్ చేయాలనుకుంటే
కింద వీళ్ళని అయితే నేను కింద అయితే మెన్షన్ చేస్తానమాట నేను వాడే యొక్క యూజర్స్ నేమ్లు అయితే అవి అయితే మీరు సర్చింగ్ చేస్తే మీరు అయితే అలా కూడా అయితే చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను అన్ని ఒకటి అయితే సర్చింగ్ అయితే చేస్తున్నాను మీరైతే చూసుకోండి బ్లూ హ్యాష్ ట్యాగ్స్ ఉన్న వాళ్ళని అయితే మీకు తెలిసిన వాళ్ళు అంటారు కదా వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక 10 మెంబర్స్ని హిందీ వాళ్ళని 10 మెంబర్స్ అయితే తెలుగు వాళ్ళని అయితే ఎంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఈ అకౌంట్ని అయితే ఎంచుకున్నాను అనమాట మీకు కనబడుతుంది కదా సో నెక్స్ట్ ఏంటంటే ఇంకో అకౌంట్ అయితే ఎంచుకోవాలి హిందీ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హిందీ వాళ్ళు ఒక 10 ఎంచుకోండి తెలుగు వాళ్ళు ఒక 10 ఎంచుకోండి సో ఇలా ఎంచుకున్న తర్వాత ఏంటంటే మీరు ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ట్యాగ్ మీద అయితే క్లిక్ చేసుకుని సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఇప్పుడైతే అనుష్క శర్మ అయితే టైప్ చేస్తున్నాను సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడైతే 2 అయ్యాయి ఇప్పుడు ఏంటంటే 3 అన్నమాట ఇప్పుడు మళ్ళీ ఇంకోటి అయితే సెలెక్ట్ చేసుకోవాలి కదా సో ఇప్పుడు ఇలా ఏంటంటే మీరు జాగ్రత్తగా అయితే అందరినీ అయితే సర్చింగ్ చేసి మీరైతే ఒక కొన్ని మెంబర్స్ని అయితే ఇలాగైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక 10 మెంబర్స్ని మన వాళ్ళని ఇంకో 10 మెంబర్స్ని అయితే హిందీ వాళ్ళని అయితే ట్యాగ్ చేసుకోండి సో హిందీ వాళ్ళని నేను పెట్టిన వాళ్ళు అయితే పెట్టుకుంటా అంటే కింద డిస్క్రిప్షన్లో అయితే వీళ్ళ నేమ్స్ అయితే నేను మెన్షన్ చేస్తాను అన్నమాట మీకు కావాలంటే వాళ్ళ నుంచి అక్కడి నుంచి ఒకసారి చూసుకుని మీరు అయితే జాగ్రత్తగా అయితే చేసుకోవచ్చు సో ఇదన్నమాట సో ఇంకోటి ఏంటంటే రేజ్ ఆర్వై ఏజెడ్ సో ఇలాగైతే ఒక 10 మెంబర్స్ అయితే ప్రస్తుతానికి ఏంటంటే 10 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేశాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి తెలుగు వాళ్ళు ఇప్పటికి వచ్చాయి ఇప్పటికి వచ్చాయి ఏంటంటే కొంతమంది అయితే సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఏంటంటే తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేయాలి తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 గురిని అయితే హీరోయిన్లు 4 గురిని అయితే హీరోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి నేను హీరోయిన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పూజ హెగ్డే అని అయితే ట్యాగ్ చేస్తున్నాను అనమాట సో పూజ హెగ్డే అని సెలెక్ట్ చేశాను నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంకో హీరోయిన్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరైతే ప్రస్తుతంగా అయితే నేను రష్మిక అని అయితే సర్చింగ్ చేస్తున్నాను సో రష్మిక అయితే ట్యాగ్ చేశాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఇంకొని అయితే సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు శామ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో ఇలాగైతే 5 మెంబర్స్ని అయితే హీరోయిన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈసారి హీరోస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అల్లు అర్జున్ గారు అయితే సెలెక్ట్ చేస్తున్నాను అనమాట అల్లు అర్జున్ గారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈసారి యాక్టర్ ప్రభాస్ అని అయితే సెర్చ్ చేస్తాను సో అలాగేంటంటే మీకు నచ్చిన హీరోస్ ఉంటారు కదా వాళ్ళనైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట నేను ఇప్పుడు ఎన్టీఆర్ గారిని అయితే సెలెక్టింగ్ చేశాను ఎన్టీఆర్ గారిని అలాగే రామ్ చరణ్ గారిని అలాగే మీకు నచ్చిన వారిని అయితే ఒక 4 మెంబర్స్ని అయితే హీరోస్ని అయితే సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే మనం హ్యాష్ ట్యాగ్స్ ట్యాగ్స్ అనేవి అయితే పెట్టామన్నమాట ఇలాగైతే పెట్టుకున్నారు మీరు కనుక టిక్ మార్క్ అయితే ఇచ్చి చూస్తే ఇప్పుడు జస్ట్ అయితే స్వైప్ అప్ చేయండి సరిపోతుంది ఇక్కడ స్వైప్ అప్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు ఇలా స్క్రోల్ చేసే కానీ మీ ఫోటో అయితే వస్తుంది కదా మీరు కూడా అయితే లైక్ చేయకుండానే ఒకసారి ఇక్కడ లవ్ సింబల్ కనబడుతుంది కదా దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకుని ఇలాగైతే స్వైప్ అప్ అయితే చేస్తూ ఉండండి మీకు లైక్స్ అనేవి అయితే ఆటోమేటిక్గా వస్తాయి రావా మీరైతే చూద్దరు లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను ఇప్పుడు నేను మీకు సో ప్రస్తుతానికి అయితే నాకు 0 ఫాలోవర్స్ అయితే ఉన్నారు మీరే చూస్తున్నారు కదా 0 ఫాలోవర్స్లో ఉన్నప్పుడే నాకు ఇప్పుడైతే 3 మంది అయితే లైక్ చేశారు అప్పుడే నా పోస్ట్ అనమాట నాకు 0 ఫాలోవర్స్ అయితే ఉన్నారు అయినా సరే ఆటోమేటిక్గా అయితే లైక్స్ వస్తున్నాయి దీనికి కారణం ఏంటంటే మనం పెట్టిన హ్యాష్ ట్యాగ్స్ అలాగే ట్యాగ్స్ అనమాట సో మీరు కూడా ఏం చేయాలంటే ఇలాగ ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే లైక్స్ అనేవి అయితే మీకు వస్తుంటాయి అనమాట ఇలా స్వైప్ అప్ చేస్తూ ఉండండి మీకు మినిమం ఒక 10 మినిట్స్లో ఖచ్చితంగా అయితే 100 లైక్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి వీడియోని అయితే నచ్చితే కనుక ప్లీజ్ ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఇంతవరకు కనుక మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మన ఛానల్ అనేది అని అయితే సో చూస్తున్న లైక్స్ అనేవి అయితే ఒకటి తర్వాత ఒకటైతే వస్తుంటాయి అనమాట సో మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియో అయితే చేస్తానన్నమాట ఖచ్చితంగా అయితే బై బై.